దత్తత గ్రామంలో తెలంగాణ తల్లిని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వాడుతున్నంత నాకు తెలిసి ఎవరు వాడుకోలేదు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాము. కనీసము ఒక గిన్నె కూడా గతలేదు. ఇది లక్ష్మాపూర్లో అసలు కేసీఆర్ దత్తత గ్రామంలో నీళ్లు పోసే గతి కూడా లేదు టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇంత దారుణమైన పరిస్థితులు ఇట్లా ఉంటే ఇంకా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటే విగ్రహానికే కనీసం ఇట్లా ఉంది అంటే మనం ఎలా వాడుతున్నారో టీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం అంటే సింగిల్ కొట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. తన సింగిల్ పాత్ర లేదు. ఇక్కడ మొత్తం చూసిన గంటలు దారుణంగా మొత్తము మొత్తం నాశనం అయిపోయేటట్టు ఉంది తప్ప ఇక్కడ తెలుసుకోవచ్చు. కనీసం దీనికి కాపాడే ప్రయత్నం కూడా లేదు. మొత్తం చెట్లు వెండిపోతున్నాయి. కొంచెం పెయింట్ కూడా లేని పరిస్థితి తెలంగాణ చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఫామ్ హౌస్ మరి ఇదే దారి గుండా పోతాడు. మరి తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్కి కనిపించట్లేదని ఇక్కడ లక్ష్మీపూర్ ప్రజలు మాత్రం అడుగుతున్నారు. కట్టి వదిలేసేవి అప్పటి నుంచి దీనికి అతిగతి లేదని లక్ష్మీపూర్ ప్రజలు మాత్రం విమర్శిస్తున్నారు. నిజంగా అసలు ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం కదా మనం చెప్పుకోవడం మీద గొప్పలు చెప్పుకుంటున్నాం. జై తెలంగాణ తల్లి అని కాకపోతే మాటల వరకు మాత్రం ఉంది, చెత్తలలో లేదు అని లక్ష్మీపూర్ ప్రజలు మాత్రం విమర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నరేష్తో మేనం సాం లక్ష్మీపూర్ గ్రామం ముచ్చింతలపల్లి మండలం.